So good morning, welcome to Mahipal Reddy GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. So regular columnist in Andhra Jyoti, Velugu and Current Affairs Analyst in TSAT or Mana TV. Current Affairs 2020 Roundup, edaithe undo, total 25 days lo cover cheyalani announce chesanu. So maniki oka episode already web portals anedi upload ayindi. So in this episode we will discuss about mobile applications. Eppudaithe electronic paripalana e-governance ani vachindo prati prabhutva shaka vallu kuda oka website ni oka mobile application ni oka toll free number ni and tarvata vachi oka brand ambassador ni so appoint chestunnaru. Last TRT Telangana exam ganaka teeskunte ఒక వెబ్ పోర్టల్ గురించి అడిగాడు. మై గౌ వెబ్ పోర్టల్ మొబైల్ యాప్ ఒకటి ఉంది, అది దాని గురించి రావడం జరిగింది. ఇక మొబైల్ అప్లికేషన్స్ కనుక తీసుకుంటే మొబైల్ అప్లికేషన్స్ మీద కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ ఇన్ 2019 మార్చ్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే ఇటీవల నేత అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టారు ఎన్ఈటీఏ నేత. సో దాన్ని విస్తరించండి అన్నాడు, అంటే అబ్రివేషన్ ఎక్స్పాండ్ చేయండి అన్నాడు. సో అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా మొబైల్ అప్లికేషన్ మీద క్వశ్చన్ అడిగాడు. అలాగే తెలంగాణ గ్రూప్ టూ తీసుకుంటే ఇటీవల ఎల్టీఈ మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు, ఎల్టీఈ అనే పదం విస్తరించండి అన్నాడు. లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. కరెంట్ అఫైర్స్ అంటే పుస్తకాల్లో వచ్చేటి బాగా పారాగ్రాఫ్లు చదువుకొని అర్థం చేసుకునేదే కాదు, నీ నిత్య జీవితంలో జరిగే ప్రతి అంశం పైన నీకు సునిశ్చితమైన ఆలోచన అండ్ సునిశ్చితమైన దృష్టి అనేది కేంద్రీకరిస్తేనే కరెంట్ అఫైర్స్ వస్తుంది. సో ఇవన్నీ నేను చెప్పేది లేటెస్ట్ ట్రెండ్స్. మీకు అవార్డ్స్, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇది ఓల్డ్ ట్రెండ్. యాక్చువల్గా అందుకెళ్ళి మార్కులు వస్తాయి, నేను కాదనను, కాకపోతే కొంచెం లేటుగా నేర్చుకున్నా పర్లేదు, ఇది న్యూ ట్రెండ్. సో లాస్ట్ క్లాస్లో మనం వెబ్ పోర్టల్ డిస్కస్ చేసినాం, చాలా అనూహ్యమైన స్పందన వచ్చింది. సో కనీసం ఒక 30-40 మెంబర్స్ పర్సనల్గా కాల్ చేసి సో ఇంకా ఇలాంటి ఇనిషియేటివ్ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. చాలామంది పీడిఎఫ్ అడుగుతున్నారు, ఒక 20 డేస్ తర్వాత పీడిఎఫ్ అందించే ప్లాన్ కూడా చేస్తాం. సో 20 డేస్ తర్వాత అంటే ఇయర్ రౌండప్ తర్వాత, ఇయర్ రౌండప్ జనవరి 25th అవుతుంది కదా, సో అప్పటి వరకు నేను ఆలోచన చేస్తాను. సో ఇన్ దిస్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ మొబైల్ అప్లికేషన్స్. సో ఏ మొబైల్ అప్లికేషన్స్ వచ్చినాయి, ఎందుకోసం వచ్చినాయి, దాని పర్పస్ ఏంటి, సో అవన్నీ దీనిలో డిస్కస్ చేస్తాం. నౌ ఫస్ట్ గో టు ఉమాంగ్, UMANG ఉమాంగ్. ఈ మొబైల్ అప్లికేషన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ ఉంది కదా, సో వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి ఉమాంగ్ను కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే, విస్తరిస్తే, దాని అబ్రివేషన్ కనుక విస్తరించి చూస్తే, సో ఉమాంగ్ మీన్స్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్. సో యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. సో యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. సో దీన్ని ఉమాంగ్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, UMAN అండ్ జీ, దట్స్ ఉమాంగ్. ఏంటంటే దిస్ ఈజ్ అ యూనిక్ మొబైల్ అప్లికేషన్ టు ప్రొవైడ్ సెంట్రల్ అండ్ స్టేట్ సర్వీసెస్ త్రూ ఏ సింగిల్ ప్లాట్ఫామ్. దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలనే కదా, ఇవి అన్నిటికీ చెందిన సర్వీసులని ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వాలి. దేశంలో ఏ మూలన ఉన్నా కానీ పౌరుడు వాటిని యూజ్ చేసుకోగలగాలి. సో లైక్ మన తెలుగు రాష్ట్రాలు కనుక తీసుకుంటే కొన్ని ముఖ్యమైన సర్వీసులని ఈ సేవ, గతంలో మీ సేవ అన్నాం, సో ఇప్పుడు మీ సేవ అంటున్నాం, గతంలో ఈ సేవ అన్నాం, దాని ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ దట్. సో దీని ద్వారా తీసుకుంటే ఇప్పటి వరకు ఉమాంగ్లో తీసుకుంటే రోజు రోజుకు డాటా మారుతుంటుంది, ఈ రోజు వరకు తీసుకుంటే సుమారు 25 రాష్ట్రాల్లోని 125 డిపార్ట్మెంట్లకు చెందిన 660 సర్వీసులను ఉమాంగ్ యాప్ ద్వారా ఇస్తున్నారన్నమాట. సో దీనిలో 25 రాష్ట్రాలు పాల్పంచుకుంటున్నాయి, 25 రాష్ట్రాలు. దీనిలో కేంద్ర సర్వీస్ దొరుకుతుంది, రాష్ట్ర సర్వీస్ దొరుకుతుంది. సో 127 డిపార్ట్మెంట్స్
దీనిలో ఇనిషియేటివ్ అయినా దీనిలో టేక్ ఏ పార్ట్ అన్నమాట. సో మొత్తం అందరు కలిసి 660 రకాలు అంటే కేంద్ర రాష్ట్ర సర్వీసులు అన్నీ కలిసి సో 660 రకాల సేవలు ఇస్తున్నారు. సో మూడే ముక్కలు ఉమాంగ్ మీన్స్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. కేంద్ర రాష్ట్రాల సేవలను ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా అందించడం దీని ఉద్దేశం. ఇప్పటి వరకు 25 రాష్ట్రాలు 127 డిపార్ట్మెంట్లకు చెందిన 660 రకాల సేవలు ఇస్తున్నారు. ఈ డేటా మారుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ వన్ ఉత్తమ్. సో ఉత్తమ్ మీన్స్ UTTAM. సో దీన్నే ఉత్తమ్ అని అన్నా. ఇక్కడ మనకు రెండు మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉత్తమ్ తర్వాత మీకు ఇంకో మొబైల్ అప్లికేషన్ వస్తుంది, దట్స్ కాన్ ప్రహారి. సో కాన్ ప్రహారి ఉత్తమ్ రెండు కూడా ఒకే ఒక్కొక్కకు చెందినవి. ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్, మన లాస్ట్ క్లాస్లో వెబ్ పోర్టల్స్ అని చెప్పుకున్నాం కదా. సో వెబ్ పోర్టల్స్లో మీరు ఒక వెబ్ పోర్టల్ గురించి చదివారు. సో దట్ ఈజ్ సత్యభామ పోర్టల్. సత్యభామ పోర్టల్ అనే దాని గురించి చదువుకున్నారు. ఏంటి సత్యభామ పోర్టల్? సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ నిర్భర భారత్ ఇన్ మైండ్ అడ్వాన్స్మెంట్ అనేది. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ నిర్భర భారత్ ఇన్ మైండ్ అడ్వాన్స్మెంట్ అంటే ఖనిజ తవ్వకాలనే కదా, మైనింగ్ ఉంది కదా, మైనింగ్ రంగంలో క్వాలిటీ రీసెర్చ్ను క్వాలిటీ ఎడ్యుకేషన్ను పెంపొందించడం కోసం ఈ వెబ్ పోర్టల్ అనేది స్థాపించడం జరిగిందన్నమాట. సో ఏదైతే సత్యభామ పోర్టల్ మైనింగ్ రంగం కోసం రూపొందించబడ్డ పోర్టలో, ఇప్పటిదాకా నేను చెప్పిన ఉత్తమ్ అండ్ తర్వాత వచ్చే కాన్ ప్రహారి ఇవి రెండు కూడా మైనింగ్ రంగానికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్స్ అన్నమాట. సో ఫస్ట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ సో అబ్రివేషన్, దీన్ని విస్తరిద్దాం. ఎందుకంటే ఈ మధ్యలో ఎగ్జాంపుల్ అబ్రివేషన్స్ అడుగుతున్నాడు. లైక్ తెలంగాణలో అడిగాడు, ఇటీవల LTE మొబైల్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు, ఆ పదాన్ని విస్తరించండి అన్నాడు. లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఇప్పుడు VoLTE కూడా వచ్చింది, వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. సో మీకు అబ్రివేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ ఇది. అండ్ తెలంగాణ FROలు అడిగాడు, LAN అనే పదాన్ని విస్తరించండి అన్నాడు, లోకల్ ఏరియా నెట్వర్క్. అలాగే మన తెలంగాణ కానిస్టేబుల్లో ఏపీ కానిస్టేబుల్ అడిగాడు, కేంద్ర ప్రభుత్వ పథకం కుసుమ్ అనే దాన్ని విస్తరించండి అన్నాడు. కుసుమ్ అనే దాన్ని విస్తరించండి. ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. అలాగే ఇటీవల ఎన్నికల సంఘం నేత అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది, సో దాని గురించి విస్తరణ అన్నాడు. నేషనల్ ఎలక్ట్రోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్. అంటే చెప్పొచ్చేది ఏంటంటే మీకు అబ్రివేషన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, అది కూడా ఒక ఎపిసోడ్ తయారు చేస్తాను నేను. కాంపిటేటివ్ చదివే అభ్యర్థి ఏ టైంలో కూడా ఒక టాపిక్ను నెగ్లిజెన్సీ చేయకూడదు. నువ్వు సీనియర్వా జూనియర్వా అనేది ఇక్కడ సంబంధం లేదు. ఉత్తమ్ కనుక తీసుకుంటే ఏంటంటే, సో ఇక్కడ ఒక బోర్డు మీద మీకు అనిపిస్తుంది, నేను ఒకసారి దీన్ని ఏం చేస్తానంటే ఎన్లాక్ చేస్తాను. సో మీకు ఈజీగా అవుతుంది. అన్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ అసెస్మెంట్ ఆఫ్ మైండ్ కోల్. చూడండి, అన్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ అసెస్మెంట్ ఆఫ్ మైండ్ కోల్. బొగ్గు గనులను కేటాయించినప్పుడు అవకతవకలు జరుగుతున్నాయి అని గతం నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మన్మోహన్ సింగ్ 2 అంటే 2009 నుంచి 2014 మధ్య కాలంలో యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ దానికి నాయకత్వం వహించారు కదా. ఆ టైంలో బొగ్గు గనుల కుంభకోణం జరిగి 200,000 కోట్ల అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చినాయి. ఒక రకంగా యూపీఏ ప్రభుత్వ పతనానికి కూడా ఆ ఆరోపణలు కారణమైనాయన్నమాట. సో అందుకని ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు బొగ్గు గనులు కేటాయించేటప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళతో సో దాన్ని ఒకసారి పరిశీలిస్తుంది అన్నమాట. అంటే బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలు జరగకుండా ఆపడం అనేది ఈ మొబైల్ అప్లికేషన్ ప్రధాన ఉద్దేశం. సో బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలు జరగకుండా ఆపుతాయి. ఓకేనా? సో కంప్లైంట్స్ పర్టైనింగ్ క్వాలిటీ ఆఫ్ కోల్. బొగ్గు తవ్వినప్పుడు కల్తీ జరగకుండా నాణ్యత ఉందా లేదా అని దీని ద్వారా తెలుసుకోవచ్చు. బొగ్గు గనులు కేటాయించినప్పుడు ప్రాపర్గా కేటాయించారా లేదా, తవ్వుతున్నప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా లేదా. ఓకేనా? సో ఇంపోర్ట్స్ దిగుమతులు, మనకు సరిపోకుండా బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం దాని గురించి. సో ఇలా బొగ్గు గనులకు సంబంధించి అన్ని ఇష్యూస్ని ఇది కవర్ చేస్తుంది. సో రెండు, ఇప్పుడు థర్డ్ పార్టీ అసెస్మెంట్ అన్నాం, అంటే ప్రభుత్వం ప్రైవేట్ కాకుండా వేరే వాళ్ళతో పరిశీలింపజేస్తారు ఒక ఏజెన్సీతో.
మరి సాధారణ ప్రజలకు కూడా బొగ్గు గనుల మీద అనేక రకాల అనుమానాలు లేదా వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యాలు ఉంటాయి సో ఆ మధ్యలో గాలి జనార్దన్ రెడ్డి అవినీతికి వ్యతిరేకంగా ఒక చిన్న వ్యక్తి గణేష్ అనే వ్యక్తి కర్ణాటకలో పోరాటం చేశాడు సో అని చాలా తెగువ ప్రదర్శించి పోరాటం చేశాడు కాబట్టి కుంభకోణం బయటపడింది కానీ చాలా మంది భయపడి తమ పేరు ఎక్కడ బయటికి వస్తుందని కంప్లైంట్స్ ఇవ్వరు బొగ్గు గనులలో క్వాలిటీ మెయింటెనెన్స్ కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ మెయింటెనెన్స్ కోసం ఉద్దేశించిన వెబ్ పోర్టల్ సత్యభామ పోర్టల్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా తెలుసుకోవడం కోసం ఇప్పటిదాకా ఉత్తమ్ మొబైల్ అప్లికేషన్ సో ఇదేంటంటే కాన్ ప్రహారి అంటే బొగ్గు గనుల తవ్వకాలలో అవినీతి జరిగినటువంటి ప్రజలు ఫిర్యాదులు చేయడానికి ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్ ఇది అవినీతి జరిగిందని తెలిసి నువ్వు ఫిర్యాదు చేయాలి నీ పేరు ఎవరు తెలియకూడదు డైరెక్ట్ ఫిర్యాదు గవర్నమెంట్కి వెళ్ళాలి సో అంటే ఈ మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో దట్ ఈజ్ కాన్ ప్రహారి సో నెక్స్ట్ వన్ జిఎస్టీ వెరిఫై సో ఒకసారి చూద్దాం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీన్ని జాగ్రత్త పరిశీలించండి జిఎస్టీ వెరిఫై ఇక్కడ ఏమన్నాడు ఎంటర్ జిఎస్టీ నెంబర్ అన్నాడు సో అదేంటో చూద్దాం ఒకసారి ఇప్పుడు మనకు 70 సంవత్సరాల పన్నుల వ్యవస్థను టోటల్గా ప్రక్షాళన చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1న జిఎస్టీ అనే దాన్ని ప్రవేశపెట్టి అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఎస్టీ సో జిఎస్టీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దీన్నే తెలుగులో ఏమంటారంటే వస్తు సేవల పన్ను అని పిలుస్తూ ఉంటారు వస్తు సేవల పన్ను అని పిలుస్తూ ఉంటారు జిఎస్టీ 2017 జూలై 1న ప్రవేశపెడితే దీనికి ప్రచారకర్తగా అంటే బ్రాండ్ అంబాసిడర్గా సో అమితాబ్ బచ్చన్ పనిచేస్తున్నాడు అమితాబ్ బచ్చన్ నాట్ ఓన్లీ బ్రాండ్ అంబాసిడర్ టు జిఎస్టీ అండ్ జిఎస్టీ ఒక్కదానికి కాదు హీఈస్ ఆల్సో బ్రాండ్ అంబాసిడర్ టు ఫల్స్ పోలియో హెపటైటిస్ ఇన్ ఇండియా అండ్ నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అంటే జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం సో తర్వాత వచ్చి సిటీ కంపోస్ట్ మనకి చెత్తలోని వ్యర్థాలను పునర్వినియోగం చేయడం కోసం సిటీ కంపోస్ట్ ప్రోగ్రామ్ పెట్టారు దానికి సచిన్ టెండూల్కర్తో కలిసి మహారాష్ట్రలో పులుల సంరక్షణ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు సో జిఎస్టీలో మామూలుగా ఏంటంటే 5 రకాల పన్నుల వ్యవస్థలు ఉంటాయి సో కొన్ని 0% అంటే వాటికి ట్యాక్స్ ఉండదు సో మరికొన్నిటికి 5% అండ్ 12% అండ్ 18% అండ్ 28% ఇలా 5 ఉంటాయి ఇవి కాకుండా బంగారం వెండి కోసం 3% ఉంటుంది ఇక పెట్రోలియం ఇలాంటివి జిఎస్టీ పరిధులు లేవు సరేనా సో ఇప్పుడు ఏంటంటే మనకు 2 మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి జిఎస్టీ వెరిఫై ఇంకొకటి జిఎస్టీ రేట్ ఫైండర్ ఇదేమో జిఎస్టీ రేట్ ఫైండర్ ఇంకొకటేమో జిఎస్టీ వెరిఫై సో ఏంటి రెండింటి మధ్య తేడా అంటే చూడండి మీరు షాప్కి వెళ్ళారు మీరు షాప్కి వెళ్ళి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్నారు రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్ వాడు ఏం చేస్తాడు 500 బిర్యానీ కింద 50 రూపాయలు ఎంతో జిఎస్టీ వేసినకి ఇస్తాడు వాడి జిఎస్టీ నెంబర్ కూడా ఉంటుంది షాప్ జిఎస్టీ నెంబర్ ఇప్పుడు కింద ఏదో ఒక నెంబర్ వేసి నీకు ఇచ్చాడు కానీ నిజంగా అతను జిఎస్టీ కడుతున్నా లేదా నీకు ఎట్లా తెలవాలి ఎప్పుడైతే నువ్వు బిర్యానీ తిన్న తర్వాత బిల్లు నీ చేతికి వచ్చిందో కింద షాప్ వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఉంటుంది కదా అది మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దీనిలో ఎంటర్ చేయాలి జిఎస్టీ నెంబర్ అని ఉంది కదా ఇవో జిఎస్టీ నెంబర్ ఇవో ఇక్కడ ఎంటర్ చేయాలి చేసి ఇక్కడ వెరిఫై జిఎస్టీ అని కొట్టగానే నిజంగా జిఎస్టీ కడుతున్నదే అక్కడే తెలిసిపోతుంది బిల్లులో 10-15 నెంబర్లు వరుసగా వేసి ఇది మా జిఎస్టీ నెంబర్ అంటే మనం నమ్మేస్తున్నాం కానీ షాప్ వాడు నిజంగా జిఎస్టీ కడుతున్నాడా లేదా తెలుసుకోవాలంటే మొబైల్ అప్లికేషన్ అన్నమాట వాడు బిల్లులో వేసిన నెంబర్ దీన్ని ఎంటర్ చేసి కింద వెరిఫై అని కొడితే సో ఈజ్ అ ప్రాపర్ సో సర్టిఫైడ్ ఆర్ కాదా ఇక్కడ ఏమన్నాడు వెరిఫై బిఫోర్ యూ పే అంటే మనం పన్ను పే చేసేటప్పుడు నిజంగా వాడు జిఎస్టీ ఉన్నదో తెలుసుకోవాలన్నమాట ఎంటర్ జిఎస్టీ నెంబర్ యువర్ మొబైల్ నెంబర్ కంప్లైంట్ మెసేజ్ ఒకవేళ జిఎస్టీ లేడనుకో ఇమీడియట్గా పక్క ఆప్షన్లోకి వచ్చి నువ్వు కంప్లైంట్ కూడా పెట్టవచ్చు అన్నమాట తెల్లారు వాని మీద దాడి చేసి పడేస్తారు సో ఇది జిఎస్టీ వెరిఫై అండ్ సెకండ్ ఇష్యూ సో సెకండ్ కనుక తీసుకుంటే ఏంటంటే సో మనకి ఇంకొక మొబైల్ యాప్ ఉంది జిఎస్టీ రేట్ ఫైండర్ షాపు వాడు నిజంగా జిఎస్టీ కడుతున్నాడా లేదా తెలుసుకోవాలంటే జిఎస్టీ వెరిఫై ఓకే షాప్ వాడు కడుతున్నాడు ప్రాబ్లం లేదు కానీ ఒక వస్తువు ఎంత శాతంలో ఉంది తెలుసుకోవాలంటే ఇది సపోజ్ నువ్వు వెళ్ళి ఒక బేకరీలో బేకరీ ఐటెం కొన్నావు నీకు అన్నీ గుర్తుంటాయా బంగారానికి 3% ఉంటుందన్న విషయం గుర్తుంది ఎలక్ట్రిక్ బల్బులకి ఇంత శాతం అని గుర్తుంది కానీ కేకులకు పిజ్జాలకు కూడా ఎంత ఉందో నీకు ఎట్లా గుర్తుంటుంది సో ఈ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకొని
ఆ వస్తువు పేరు కనుక కొడితే అది ఎంత శాతంలో ఉంది, జీ 0% ఉందా, 5% ఉందా, 12% ఉందా, 18% ఉందా, 28% ఉందా. రెండిటికి తేడా జాగ్రత్తగా చూడండి. షాపు వాళ్ళు జిఎస్టీ కడుతున్నారా లేదా తెలుసుకోవడం కోసమేమో జిఎస్టీ వెరిఫై. ఒక వస్తువుకు ఎంత శాతం జిఎస్టీ ఉందో తెలుసుకోవాలంటే జిఎస్టీ రేట్ ఫైండర్, దాని రేట్ ఎంతనో తెలుసుకోవడమే రేట్ ఫైండర్. మామూలుగా మనకు పన్నులు రెండు రకాలు ఉన్నాయి కదా, ఒకటి సిబిడిటి అంటాం, సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంఘం. ఇది 1944 ఏర్పడింది. ప్రస్తుతం సిబిడిటి చైర్మన్గా ప్రమోద్ చంద్ర మోడీ ఉన్నాడు, ప్రమోద్ చంద్ర మోడీ ఉన్నాడు. సో గతంలో సుశీల్ చంద్ర ఉండేవాడు, ఇప్పుడు ప్రమోద్ చంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడు. ఇక రెండోది ఏంటంటే, మనకు సిబిఐసి అని ఒక సంస్థ ఉంది. ఇది 1944 జనవరి 26 నాడు ఏర్పడింది. సో సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్. ఇదేమో కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంఘం, ఇది కేంద్ర పరోక్ష పన్నులు మరియు సుంకాల సంఘం అని పిలుస్తుంటారు. సో ప్రస్తుతం దీని చైర్మన్గా ఎం అజిత్ కుమార్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సో సిబిఐసి చైర్మన్గా ఎం అజిత్ కుమార్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ సిబిఐసికి హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో వన్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్ ఎవరంటే రఘు కిరణ్, బి రఘు కిరణ్. ఈ జిఎస్టీ రేట్ ఫైండర్ అనే యాప్ను హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్న జి రఘు కిరణ్ అనే వ్యక్తి యాప్ను డెవలప్ చేయడం జరిగింది. సో ఇది రెండింటికి తేడా. ఓకే, సో నెక్స్ట్ వన్ యోనో. సో భారతదేశంలో అతిపెద్ద బ్యాంకుగా ప్రస్తుతం ఎస్బీఐ అవతరించింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనేక రకాల బ్యాంకులు మెర్జ్ కావడంతో ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో తిరుగులేని శక్తిగా ఉంది. ఎస్బీఐకి చైర్మన్గా కొత్తగా దిలీప్ కుమార్ ఖారా అనే వ్యక్తి కొత్తగా వచ్చారు. సో రజనీష్ కుమార్ ప్లేస్లో కొత్తగా రావడం జరిగింది. 1984 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీస్గా చేరిన దిలీప్ కుమార్ ఖారా, సో 2017 బ్యాంకుల విలీనంలో కీలక పాత్ర పోషించాడు. మనకు 2017 ఏప్రిల్ 1న 6 బ్యాంకులు ఎస్బీఐలో మెర్జ్ అయినాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, దీంతోపాటు భారతీయ మహిళా బ్యాంక్, ఇవన్నీ కూడా దీనిలో మెర్జ్ అయినాయి. దానిలో కీలక పాత్ర పోషించాడు. అలా ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనం కావడంలో కీలక పాత్ర పోషించిన దిలీప్ కుమార్ ఖారా ప్రస్తుతం ఎస్బీఐకి కొత్త చైర్మన్ అయ్యాడు. ఎస్బీఐ వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తమ కస్టమర్స్కి సులభ పద్ధతిలో ఆన్లైన్ సేవలు అందించడం కోసం ఒక మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టారు. గతంలో ఎస్బీఐ బడ్డీ ఉండేది, దాన్ని మరింత రెవల్యూషనరీ స్థాయిలో మాడిఫికేషన్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. సో యోనో మీన్స్, సో యోనో కనుక ఒకసారి విస్తరిస్తే యూ ఓన్లీ నీడ్ వన్, సో యూ ఓన్లీ నీడ్ వన్, సో దీన్నే యోనో అని పిలుస్తున్నాం. నెక్స్ట్ వన్ మనీ. సో మనీ ఇక్కడే మీకు అబ్రివేషన్ ఉంది, సో ఒకసారి దీన్ని నేను సైడ్ ఇంక్రీజ్ చేస్తాను, జాగ్రత్త పరిశీలించండి. మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ అని పిలుస్తాం. ఈసారి ఎగ్జామ్లో బ్యాంకింగ్ వాళ్ళకు కానీ, ఆర్ఆర్బి వాళ్ళకు కానీ, ఎన్టీపీసీ వాళ్ళకు కానీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న యాప్లో ఇది ఒకటి అన్నమాట. మొబైల్ స్పెల్లింగ్ జాగ్రత్త, మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్. బ్యాంకింగ్ వాళ్ళకి ఎలా అడుగుతాడంటే, ఇటీవల ఆర్బీఐ మనీ అనే మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ మనీలో ఎన్ దేన్ని సూచిస్తుంది లేదా ఎం దేన్ని సూచిస్తుంది అంటాడు, మొత్తం అడిగాడు. అదే ఎన్టీపీసీ వాళ్ళకి అండ్ కానిస్టేబుల్ గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళకేమో మొత్తం విస్తరించమని అడుగుతాడు. యాక్చువల్లీ దిస్ మొబైల్ యాప్ లాంచ్డ్ బై ఆర్బీఐ. సో ఆర్బీఐ మీన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులకు బ్యాంకు ఆర్బీఐ, బ్యాంకులకు బ్యాంకుని ఏమంటారంటే సెంట్రల్ బ్యాంక్ అంటారు అన్నమాట. అంటే ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ. సో ఆర్బీఐ మనకి 1935 ఏప్రిల్ 1న ముంబై కేంద్రంగా ఏర్పడడం జరిగింది. సో ఇది ముంబైలో ఉంది, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి. సో 1935 ఏర్పడిన ఆర్బీఐ 1949 జాతీయం చేయబడింది, నేషనలైజ్డ్ ఇన్ 1949. ఆర్బీఐ లోగో కనుక మీరు పరిశీలిస్తే ఇలా రౌండ్గా ఉన్న లోగో మీద ఒక కొబ్బరి చెట్టు లేదా ఈత చెట్టు లాంటి ఒక ప్లాంట్ ఉంటుంది, దాన్నే పామేసి అంటాం. మొక్కలు కూడా కుటుంబాలు ఉంటాయి, ఒకే లక్షణాలతో కొన్ని మొక్కలకు కుటుంబంలో చేర్చబడతాయి.
సో పామేసిలో మనకు ఈత ఖర్జూర కొబ్బరి ఇవన్నీ కూడా పామేసి ఒక పామ్ చెట్టుండి కింద రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఉంటుంది మీకు 2017 లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ లో జరిగిన దానిలో ఆర్బీఐ లోగో పైన ఉండే జంతువు ఏంటి అన్నాడు రాయల్ బెంగాల్ టైగర్ గతంలో సింహం ఉండేది 1972 లో సింహం స్థానంలో రాయల్ బెంగాల్ టైగర్ మన జాతీయ జంతుగా గుర్తించడంతో అప్పటి అప్పుడు కూడా ఆర్బీఐ లోగో మారిపోయిందన్నమాట ఆర్బీఐ వ్యవహారాలను పర్యవేక్షించడానికి దానికి ఒక గవర్నర్ ఉంటాడు రీసెంట్గా ఉర్జిత్ పటేల్ గవర్నర్ రాజీనామా చేయడంతో సో కొత్త గవర్నర్గా మనకి శక్తికాంత దాస్ అనే వ్యక్తి ఆర్బీఐ కొత్త గవర్నర్గా అపాయింట్ అయ్యారు శక్తికాంత దాస్ ఇక ఆర్బీఐకి సో మనకి నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు ఆర్బీఐకి వచ్చేసి 4 మెంబర్స్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు సో దీనిలో తీసుకుంటే ఫస్ట్ మెంబర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్లో బీపీ కనుంగో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్లో నలుగురు చెప్తాను దానిలో కొత్త క్వశ్చన్లు ఎవరో లాస్ట్ ఫైన్ వర్డ్ చేద్దాం బీపీ కనుంగో సో రెండు ఎంకే జైన్ ఎంకే జైన్ మీన్స్ మహేష్ కుమార్ జైన్ మహేష్ కుమార్ జైన్ అండ్ థర్డ్ వచ్చేసి మైకెల్ డి పాత్ర ఇతనే ఎండి పాత్ర అని కూడా అంటారు మైకెల్ డి పాత్ర అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎం రాజేశ్వరరావు సో ఇతను రీసెంట్గా కొత్తగా ఆర్బీఐ గవర్నర్ డిప్యూటీ గవర్నర్ అపాయింట్ కావడం జరిగింది సో జాగ్రత్తగా చూడండి ఆర్బీఐ హ్యాస్ వన్ గవర్నర్ అండ్ తర్వాత వచ్చేసి 4 మెంబర్స్ డిప్యూటీ గవర్నర్స్ సో గవర్నర్ శక్తికాంత దాస్ అండ్ డిప్యూటీ గవర్నర్స్లో కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరంటే సో మనకి ఎం రాజేశ్వరరావు అనే వ్యక్తి కొత్తగా రావడం జరిగింది ఈ ఆర్బీఐ వాళ్ళు రీసెంట్గా యాప్ను ప్రవేశపెట్టారు ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యాప్ అసలు యాప్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే పాక్షిక అంధత్వం ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుంది ఏంటో చూద్దాం సో అలాగే అంధత్వం ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది బ్లైండ్ ఆర్ పార్షియల్ బ్లైండ్ అండ్ తర్వాత వర్ణాంధత్వం ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది దీన్ని ఏమంటామంటే తెలుగులో ఇంగ్లీష్లో కలర్ బ్లైండ్నెస్ అంటాం మనకు ప్రాథమిక రంగులు ఉంటాయి కదా బ్లూ గ్రీన్ రెడ్ వాటిని గుర్తించలేరు సో వాళ్ళని కలర్ బ్లైండ్నెస్ వర్ణాంధత్వం ఉన్న వాళ్ళంట అలాగే పాక్షిక అంధత్వం సరిగా కనిపించని వాళ్ళు పూర్తిగా కనిపించని వాళ్ళు ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయనుకోండి ఓల్డ్ పీపుల్ బ్లైండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అరచేలో కాయిన్ పెట్టుకొని సో దాని పొడవు వెడల్పులు మందం చూసి కాయిన్ ఏంటో చెప్తారు కరెన్సీ వచ్చేటప్పటికి దాని పొడవు వెడల్పు చూసి చెప్తారు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కరెన్సీ మ్యాక్సిమం అన్ని సేమ్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి దానికి ఒక కెమెరా ఉంటుంది ఆ కెమెరా ఆన్ చేసి నోటు మీద కెమెరా పెట్టాలి ఇప్పుడు ఈ యాప్లో ఉన్న కెమెరా నోట్ను స్కాన్ చేస్తుంది చేసి ఆ కరెన్సీ విలువ వాయిస్ ఓవర్ ద్వారా బయటికి చెప్తుందన్నమాట సపోజ్ నీ 10 రూపీస్ నోట్ తీసుకున్నాను ఈ కెమెరా ఆన్ చేశాను యాప్లో ఆన్ చేసి యాప్ కెమెరా అన్నమాట ఆన్ చేయగానే సో అది నోట్ స్కాన్ చేసి 10 రూపీస్ అని బయటికి చెప్తుంది సో వర్ణంత పూర్తిగా కళ్ళు కనిపించని వాళ్ళకైనా ప్రాబ్లం లేదు బయటికి వాయిస్ వస్తుంది కాబట్టి ఆహా ఇది ఎంత నోట్ అని తెలుసుకుంటారు సో దట్ ఈజ్ మనీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సో నెక్స్ట్ వన్ బీమ్ BHIM బీమ్ ఇక్కడ బీమ్ అనేది మన భారత రాజ్యాంగ రచన సంఘాలలో ఒకటైన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో గౌరవంతో బీమ్ అనే యాప్ ఏర్పాటు చేశారు సో ఇక్కడ బిఆర్ అంబేద్కర్ పూర్తి పేరు ఏంటంటే డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ ఆ భీమ్ నుంచే ఈ భీమ్ తీసుకున్నారు సో ఈ భీమ్ని కనుక విస్తరిస్తే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అని అంటారు భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ సో దట్ ఈజ్ భీమ్ మనకు 2016 నవంబర్లో నోట్ల రద్దు జరిగింది డిమానిటైజేషన్ జరిగింది నోట్ల రద్దు జరిగిన తర్వాత ఒక 4-5 డేస్ గ్యాప్తో ఏటీఎంలలో డబ్బు కొత్త డబ్బు డిస్పాచ్ చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది ఏటీఎం అనేది కరెన్సీ నోటు పొడవు వెడల్పు మందం దాని మీద ఉన్న కలర్ ఆధారంగా అది పనిచేస్తుంది సో కొత్త నోట్ల పొడవు వెడల్పులకు రద్దు చేయబడ్డ నోట్ల పొడవు వెడల్పులకు తేడాలు ఉన్నాయి దాంతో ఏటీఎం సాఫ్ట్వేర్ని రీఇన్స్టాల్ చేయాల్సిన అవసరం వచ్చింది దాంతో మార్కెట్లో డబ్బు క్రైసిస్ వచ్చింది అప్పటిదాకా వాడుతున్న మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో సేవలు చేయలేకపోయినాయి ఒకళ్ళు చేసినా ప్రజలు వాటిని నమ్మలేకపోయారు
అందుకని ప్రభుత్వమే అధికారికంగా ప్రజల కోసం ఒక మొబైల్ అప్లికేషన్ డిజిటలైజ్ అవసరం వచ్చింది. అవసరం ఆధారంగానే భారత ప్రభుత్వం ఎన్పిసిఏ సహకారంతో సో ఈ మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అంట. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో సో దీన్ని డిజైన్ చేశారు. యాక్చువల్గా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008, దీన్ని 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఎన్పిసిఐకి ఎండి అండ్ సిఇఓ అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దిలీప్ అజ్బే అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సో వీళ్ళు యూనిఫైడ్ మొబైల్ ఇంటర్ఫేస్ అనే ఒక ఫార్ములా ఆధారంగా ఈ బీమ్ అనే యాప్ని డిజైన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ బీమ్. సో నెక్స్ట్ వన్ మై గవ్ ఏంటో చూద్దాం. మై గవ్ యాప్ ఏంటో చూద్దాం. భారత ప్రభుత్వం ప్రజలకు మధ్య గ్యాప్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని అనేక రకాల నిధులని ప్రజలకు ఇస్తున్నా, ఆ నిధులు నిజంగా కేంద్రం నుంచే వస్తున్నాయి అన్న విషయం సామాన్య ప్రజలకు చేరట్లేదు. కేంద్రం 1 లక్షం కోసం నిధులను విడుదల చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని 1 లక్షం కోసం వాడుకుంటున్నాయి అని కేంద్ర ప్రభుత్వం ఆరోపణ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య గ్యాప్ అనేది ఉండడం అంత మంచిది కాదు. అందుకే ప్రజలను ప్రభుత్వంతో భాగస్వామ్యం చేయాలి అన్న ఆలోచన నుంచి మై గవ్ అనే మొబైల్ అప్లికేషన్ వచ్చింది, అనే వెబ్సైట్ కూడా వచ్చింది. మై గవ్ ఇప్పుడు ఏంటి, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఆన్ 2014 అక్టోబర్ 2 ఇన్ ద అకేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ 146 బర్త్ సెలబ్రేషన్స్. 2019 అక్టోబర్ 2 నాటికి మహాత్మా గాంధీ 150 సంవత్సరాల బర్త్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. కాబట్టి అప్పటికి భారతదేశాన్ని స్వచ్ఛ భారతదేశంగా మార్చాలి అని మన వాళ్ళు సో నిర్ణయించారు. సో ఎప్పుడైతే నిర్ణయించారో దానికి ఒక లోగో కావాలి, గాంధీ గారి కళ్ళజోడు. దాన్ని మహారాష్ట్ర చెందిన అనంత్ కర్బాజర్ అనే వ్యక్తి డిజైన్ చేశాడు. ఎప్పుడైతే ఈ లోగో నినాదం కావాలనుకుందో ప్రభుత్వం ఇమ్మీడియట్గా ప్రజల మధ్య పోటీ పెట్టింది. అంటే ఏదో ఆహా స్వచ్ఛ భారత్ అంటే ఇదేదో ప్రభుత్వం ప్రవేశపెట్టింది మనకు సంబంధం లేదనే ఫీలింగ్ ప్రజలకు రావద్దు. సో ప్రజలు తమదిగా భావించాలి. అందుకని దాని లోగో మీరే ఇవ్వండి, దాని నినాదం మీరే ఇవ్వండి, మీకు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రభుత్వం. దాంతో మహారాష్ట్ర ఇచ్చిన అనంత్ కర్బాజ్దర్ అనే వ్యక్తి ఇచ్చిన లోగో ఫైనల్ అయిపోయింది. ఆ తర్వాత గుజరాత్కు చెందిన మనకి వ్యక్తి ఏది ఏ కదం స్వచ్ఛతాకి ఓర్ అనే ఒక నినాదం ఇచ్చారు. సో అది కూడా ఫైనలైజ్ అయ్యింది. 2017 సెప్టెంబర్ 14 సో అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రవేశపెట్టాలని సో జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి మోడీ సో బుల్లెట్ రైలు శంకుస్థాపన చేశారు. దాన్ని కూడా లోగో ఇవ్వండి అని ప్రభుత్వం ఒక పోటీ పెట్టింది. దాంతో పోటీలు అందరూ పాల్గొంటే కర్నూలు జిల్లాకు చెందిన ఆళ్ళ చక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన డిజైన్ ఫైనల్ అయింది. అంటే ఇప్పుడు ప్రజలు భాగస్వాములు అవుతున్నారు లేదా ప్రభుత్వంలో అవుతున్నారు. రెండోది ప్రజల ఫిర్యాదులు స్వీకరించాలి. ఇటీవల నిజామాబాద్కు చెందిన ఒక 17 సంవత్సరాల బాలిక ప్రధానమంత్రి కార్యాలయానికి మై గవ్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి నివాసం అంటే వైట్ హౌస్, బ్రిటన్ రాణి నివాసం అంటే సో బంకింగ్హామ్ ప్యాలెస్, బ్రిటాని ప్రధాన నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్, భారత ప్రతిపక్ష నేతి నివాసం 10 జనపద్, అలాగే భారత ప్రధాన నివాసం 7 రేస్ కోర్స్ రోడ్, గుర్రపందేల రోడ్ అని అర్థం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధాని నివాసానికి అటువంటి పేరు ఉండడం అవమానకరం, దాని పేరు మార్చండి అని అమ్మాయి లెటర్ పెట్టగానే ఇమ్మీడియట్గా ఇప్పుడు 7 లోక. సో నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్ ఆర్ మిత్రా. ఫస్ట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద అబ్రివేషన్ ఆఫ్ ఆర్ మిత్రా. ఒకసారి ఆర్ మిత్రా అనే దానికి సంబంధించిన అబ్రివేషన్ విస్తరిస్తే ఆర్ మీన్స్ రైల్వే. సో ఎం మీన్స్ మొబైల్. సో రైల్వే మొబైల్, ఐ మీన్స్ ఇన్స్టాంట్.
సో రైల్వే మొబైల్ ఇన్స్టాంట్ ట్రాకింగ్ రెస్పాన్స్ రెస్పాన్స్ అండ్ అసిస్టెన్స్ రెస్పాన్స్ అండ్ అసిస్టెన్స్ సో దట్ ఈస్ ఆర్ మిత్ర. సో ఎవరైతే రైల్వేలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ భద్రత కోసం, ఎస్పెషల్లీ మహిళల భద్రత కోసం దీన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ప్రవేశపెట్టారు. సో ఈస్టర్న్ రైల్వే ప్రధాన కార్యాలయం వచ్చేసి ఏంటంటే మనకి ఎక్కడ ఉంటుంది, కోల్కతాలో ఉంటుంది. ఇటీవల రైల్వే శాఖ వాళ్ళు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. సో ఎగ్జాంపుల్ కామాఖ్య రైల్వే స్టేషన్లో, మనకి అస్సాంలోని కామాఖ్య రైల్వే స్టేషన్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు, జాయిమతి బాహిని అని. జాయిమతి బాహిని అస్సాం పురాతన పేరు కామరూప, అంతకన్నా ముందు పురాతన పేరు అహోం. అహోం అనేది రాజ్యంగా ఉన్నప్పుడు దాన్ని పాలించిన రాణి పేరు జాయిమతి. సో అందుకని ఆ ప్రాంతంలో చేపట్టిన మహిళా రక్షణ కార్యక్రమానికి జాయిమతి బాహిని అని పేరు పెట్టారు. ఇక ఇటీవల దేశవ్యాప్తంగా మేరీ సహేలి అనే కార్యక్రమాన్ని కూడా రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. సో రైల్వేలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఒక దగ్గర డిస్కస్ చేస్తాను. సో మై సర్కిల్ అనేది, ఇది మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టబడ్డ మొబైల్ యాప్. దీన్ని ఎయిర్టెల్ అండ్ ఫికీ రెండు కలిసి సంయుక్తంగా స్టార్ట్ చేసినాయి. ఏం లేదు, ఈ యాప్ అనేది తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ ఇలా మొత్తం 8 భాషల్లో ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలో తన తెలిసిన వాళ్ళకు దీని ద్వారా ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎయిర్టెల్ అనే సెల్యులార్ కంపెనీ ఫిక్కీ వాళ్ళతో కలిసి స్టార్ట్ చేస్తారు. ఇంత ఫిక్కీ అంటే ఏంటి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దాన్ని ఫిక్కీ అంట. సో ఫిక్కీ అనేది మనకు 1927 సంవత్సరంలో ఏర్పడింది. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దీని ఫిక్కీ అంట. ప్రస్తుత ఫిక్కీ ప్రెసిడెంట్గా సంగీతారెడ్డి పనిచేస్తున్నారు, అపోలో గ్రూప్స్ సీఎం, అపోలో హాస్పిటల్ సీఎండి. సో వాళ్ళు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్ శిశు సురక్ష. సో ఇటీవల కాలంలో ఏంటంటే బాలల అక్రమ రవాణా అనేది విపరీతంగా పెరిగిపోయింది. అందుకని బాలల అక్రమ రవాణా అరికట్టడం కోసం అస్సాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెబ్ పోర్టల్ ఏంటి, సారీ మొబైల్ యాప్ ఏంటి అంటే శిశు సురక్ష. ఎగ్జాంపుల్ ఇటీవల తప్పిపోయిన పిల్లలని సురక్షితంగా ఇంటికి తీసుకురావడం కోసం, కనిపెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం తదాస్తు అనే మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తప్పిపోయిన పిల్లలందరినీ సేఫ్గా ఇంటికి తీసుకురావడం కోసం 3 మొబైల్ అప్లికేషన్లు ప్రవేశపెట్టింది. ఒకటి కోయా పాయా, అంటే పోయింది వచ్చింది అని అర్థం వస్తుంది, కోయా పాయా. సో సెకండ్ వన్ ఏంటంటే ట్రాక్ చైల్డ్. సో థర్డ్ వన్ ఏంటంటే రీయునైట్. ఇవన్నీ కూడా బాలల అక్రమ రవాణా అరికట్టడం కోసం లేదా అక్రమ రవాణా చేయబడే పిల్లలను గుర్తించి ఇంటికి తీసుకురావడం కోసం ప్రవేశపెట్టారు. అస్సాం అయితేనేమో శిశు సురక్ష, తెలంగాణ అయితేనేమో తదాస్తు, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమో కోయాపాయ, ట్రాక్ చైల్డ్, రీయునైట్. సో ఈ 3 తీసుకొచ్చి. అండ్ లాస్ట్ వన్ నేత. ఇది 2019 ఎలక్షన్స్ టైంలో మనకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రవేశపెట్టారు, అప్పటికి ఆయన రాష్ట్రపతి. సో నేత మీన్స్ ఏంటంటే మనకి నేషనల్ ఎలక్ట్రోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్. మామూలుగా ఎలక్షన్లలో చాలామంది పోటీ చేస్తుంటారు. నేషనల్ ఎలక్ట్రోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్, నేషనల్ ఎలక్ట్రోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్. మామూలుగా ఎన్నికల్లో చాలామంది పోటీ చేస్తుంటారు, కానీ వివరాలు మనకి ఎవరికి తెలియవు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి వ్యక్తి వివరాలను ఈ మొబైల్ అప్లికేషన్లో అందిస్తారన్నమాట. సో ఇది మొబైల్ అప్లికేషన్ పార్ట్ 1. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.